మన్యంలో పదవులన్నీ ఎస్టీలకే. కేబినెట్ లో ప్రభుత్వం కీలక నిర్ణయం. ఈ విషయం స్థానిక సంస్థల ఎన్నికల్లో మన్యంలోని అన్ని పదవులను గిరిజనులకే కేటాయిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 73వ రాజ్యాంగ సవరణలతో పంచాయతీరాజ్ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు వర్తింపచేస్తూ గతంలోనే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. గిరిజన ప్రాంతాలు ఇప్పటికే సర్పంచ్ పోస్టులని గిరిజనులకే కేటాయించబడుతున్న విషయం తెలిసిందే. కాగా ఇంతవరకు గిరిజన ప్రాంతాల్లోని జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు జిల్లా మండలం యూనిట్ గా అన్ని కులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో రిజర్వేషన్లలో ప్రభుత్వానికి వినతి పత్రాలను అందజేయడంతో పాటు గిరిజన సంఘాలు హైకోర్టు కూడా ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు మంత్రులు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించడంతో పదవులను గిరిజనులకు దక్కేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మా హక్కులు, మన గిరిజన హక్కులు గిరిజన ప్రాంతంలో గిరిజనులకు మాత్రమే పోటీ చేసే ఒక అవకాశం కల్పించడం కోసం మన గిరిజనులంతా ఇల్లు వాకిళ్ళు వదిలి రోడ్ల మీద తిరిగి ఇంత ఉద్యమం చేస్తే కానీ ఈరోజు ప్రభుత్వం మెడలు వెంచలేని పరిస్థితి వచ్చిందంటే చాలా దురదృష్టకరం. మరి రిజర్వేషన్స్ ఇచ్చింది కూడా ప్రభుత్వమే కాబట్టి రిజర్వేషన్స్ ఇచ్చే ముందు ప్రభుత్వానికి తెలీదా? తెలుసు కదా. మరి తెలిసినప్పుడు మేము మా పోరాటాలు మేము చేసుకొని మా హక్కులు మేము కాపాడుకుంటే కానీ ప్రభుత్వాలను పట్టించుకోలేని పరిస్థితి. ఇది మారాలి. ప్రభుత్వాలు గిరిజన పక్షాన ఉండాలి. గిరిజన హక్కుల కోసం ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులన్నింటినీ కూడా కాపాడాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఎవరైనా ప్రభుత్వంలో చేపట్టుకోవచ్చు, ఏ పార్టీ అయినా ఎవరైనా సరే, కానీ గిరిజనులు వాళ్ళకున్న హక్కులు, వాళ్ళకున్న చట్టాలు ఇవన్నీ కూడా స్పష్టంగా వాళ్ళన్నీ తెలుసుకొని అన్నీ కూడా అమలుపరచాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను.